50 to 80% డిస్కౌంట్ సరే నాణ్యత ఉందా? డోంట్ వరీ, ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. నా జీవితంలో ఎనాలిసిస్ ఒక భాగమైపోయింది అనటానికి ఒక ఆసక్తికర అనుభవం. ఎందుకంటే మనము దశాబ్దాలుగా వృత్తిరీత్యనే కాదు ప్రవృత్తి రీత్యా కూడా ఒక పని చేస్తే ఆటోమేటిక్గా ఆ పని మన జీవన శైలిగా మారిపోతుంది. ఓ సంగీత విద్వాంసునికి తాను మాట్లాడినా అది సంగీతంలాగానే ఉంటుంది. సో అలా నాకు విశ్లేషించడం అనేది ఒక జీవన శైలిగా మారింది. ఇందుకు ఆసక్తికరమైన అనుభవం మీతో పంచుకుంటాను. ఈ మధ్య మా మిస్సెస్ అమెరికా వెళ్ళింది, అందుకే నేను ఉదయాన్నే టీవీ కార్యక్రమానికి వెళ్ళి ఒక ఎదురుగా ఉన్న ఒక హోటల్లో రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాను. బ్రేక్ఫాస్ట్ చేస్తూ రావడమే ఉండదు కదా, ఆటోమేటిక్గా బ్రేక్ఫాస్ట్లో కూడా నేను విశ్లేషించి ఆ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను. ఒకరోజు అనుకోకుండా ఆ హోటల్ ఓనర్ కనిపించాడు. ఆయన నన్ను గుర్తుపెట్టి, సార్ నేను మీ అభిమానిని, రోజు మీ వీడియోలు చూస్తుంటాను సార్, మా హోటల్కి మీరు రోజు బ్రేక్ఫాస్ట్ రావడం మాకు గర్వకారణం సార్ అని రోజు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయనకు రకరకాల ఫీడ్బ్యాక్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఉదాహరణకు నేను మధ్యాహ్నం ఆ హోటల్ నుంచే కర్డ్ రైస్ తెప్పించుకుంటాను, ఆ క్వాంటిటీ ఒకరికన్నా ఎక్కువ, అంత క్వాంటిటీ కర్డ్ రైస్ ఒకరం తినలేము, కానీ పార్సల్ సాధారణంగా ఇద్దరికి ఉంటుంది. క్వాంటిటీ ఎక్కువ ఎందుకంటే ఒకే ఐటెం ఎక్కువ తినలేము, అదే రెండు ఐటమ్స్ మూడు ఐటమ్స్ కలిపితే ఆ క్వాంటిటీని తినగలం. అందుకే అతనికి సలహా ఇచ్చాను, కర్డ్ రైస్ ఒకటే కాదు, నువ్వు కర్డ్ రైస్, సాంబార్ రైస్, కర్డ్ రైస్ ఇంకేదైనా ఒక రైస్ కలిపి అదే బాక్స్ను పార్టీషన్ చేసి కాంబోగా ఇవ్వండి అని అన్నాడు. ఆయన చాలా ఆనందపడి, సార్ మీ వీడియోల్లో ఆర్థిక అంశాలు అంతర్జాతీయ అంశాలే కాదు మా కర్డ్ రైస్ను కూడా ఎంత బాగా విశ్లేషించారు సార్, ఇది మంచి ఫీడ్బ్యాక్ సార్ అని తీసుకున్నాడు. రెండో రోజు మళ్ళీ ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాను, ఆ కర్డ్ రైస్తో నిమ్మకాయ పచ్చడి, సాధారణంగా ఎక్కడైనా కర్డ్ రైస్కు లెమన్ పికిల్ ఇస్తారు. సో ఆయనతో చెప్పాను, ఈ లెమన్ పికిల్లో కారం ఉంది కానీ పులుపు లేదు అన్నాను. కారం ఉండి కూడా పులుపు లేకపోవటానికి కారణం ఏంటి అని నేను ఆలోచించాను, అందులో రసము లేదు, నిమ్మకాయ మాత్రమే ఉంది అని, ముక్క మాత్రమే ఉంది, మరి రసం ఎందుకు లేదు అంటే బాగా ఊరే, అంటే రసం ఊరే నిమ్మకాయలు అయి ఉండకపోవచ్చు, అలాగే నిమ్మకాయ పచ్చళ్ళలో పెట్టే నేను మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా అమ్మ ముఖ్యంగా మా అమ్మ నిమ్మకాయ పచ్చడి పెట్టేటప్పుడు చాలాసార్లు నాకు మా అమ్మ ఒక పని చెప్పేది, నిమ్మకాయ పచ్చడి పెట్టేటప్పుడు ముక్కలుగా మా అమ్మ కట్ చేసుకునేది, కానీ ఆ రోజుల్లో ఈవెన్ నిమ్మకాయను మెకానికల్గా పిండే పద్ధతి కూడా కాదు, చేతితోనే పిండేవాళ్ళం చిన్నప్పుడు. సో మా అమ్మకు, అరే వీడి కొద్దిగా బలం ఎక్కువ, వీడికి బలంగానే ఉంటాడు అని చెప్పి నాకు పని చెప్పేది. నిమ్మకాయ పచ్చడి పెట్టాక ఒక ఉదాహరణకు 100 నిమ్మకాయల పచ్చడి పెట్టారనుకోండి, ఇంకో 30 నిమ్మకాయలు నాకు ఇచ్చి అరే రసం పిండురా అని చెప్పేది. నాకు అనుమానం వచ్చింది, అమ్మ నిమ్మకాయ పచ్చడి పెట్టేసావు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ రసం పిండు ఎందుకు రా అన్నది. మా అమ్మని నాకేం బుర్రలేకనే అడుగుతున్నారా నిన్ను అన్నది. కాదమ్మా, నా డౌటు అనుమానం రావాలి కదా అన్నాను. అంటే మా అమ్మ అట్లా కాదురా, నిమ్మకాయ పచ్చడి పెట్టే పద్ధతి ఏంటంటే నిమ్మకాయ పచ్చడి పెట్టాక అందులో కొంత రసం కూడా వేరేగా పిండి పొయ్యాలరా, అప్పుడే అది పులుపు బాగా ఉంటుంది, కారం డామినేట్ చేయదు పులుపు డామినేట్ చేస్తుంది, నిమ్మకాయ పచ్చడికి ఉన్న క్యారెక్టర్ కారం కాదు పులుపు, అందువల్ల దాని క్యారెక్టర్ డామినేట్ పోకూడదు అని మా అమ్మ చెప్పింది. అలా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన నిమ్మకాయ పచ్చడి అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఆ హోటల్ యజమాని చెప్పాడు, మీరు పంపించిన నిమ్మకాయ పచ్చడిలో బహుశా ఈ పద్ధతి అనుసరించలేదు, మీరు నిమ్మకాయ మాత్రమే కట్ చేశారు రసం పోయలేదు అన్నాడు. ఆయన చాలా ఆనందపడి, నిజం సార్, మా అమ్మ కూడా అలాగే పెట్టేది సార్, కానీ మా నిమ్మకాయ పచ్చడి అయిపోయాక నేను ఆ కొనుక్క రావాల్సి వచ్చింది సార్, ఆ క్వాలిటీ లేదు అని అంగీకరించాడు. ఇక మూడో రోజు ఇంకో ఉదాహరణ చెప్పాను. ఆ ఉదాహరణ ఏంటంటే వాటర్ బాటిల్, పెద్ద బాటిల్స్ ఉన్నాయి, నేను ఒక్కనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను,
ఒక బాటిల్ వాటర్ బ్రేక్ఫాస్ట్ చేశాక తాగలేం, కావాల్సింది కొద్ది మాత్రమే వాటర్. కానీ కొనాల్సింది అక్కడ వాటర్ బాటిల్ పెద్ద బాటిల్ ఉంది. ఎందుకు చిన్న బాటిల్ లేదంటే అక్కడ లేదు. నేను చెప్పాను మీరు అలా కాదు, పెద్ద బాటిల్కు డబ్బులు ఎక్కువ పెట్టడం నాకు అభ్యంతరం లేదు, కానీ ఆ వాటర్ వేస్ట్ చేయడం ఏదైతే ఉందో అది భరించలేకపోతున్నాను. నేను అందులో ఒక 10% 15% తాగి 85% ఆ బాటిల్ను వాటర్ను అక్కడే వదిలేసి రావాల్సి వస్తుంది. అందువల్ల మీరు చిన్న బాటిల్స్ పెట్టండి అని ఆయన సలహా ఇచ్చాను. అది కూడా ఆయనకు బాగా నచ్చింది. సార్ ఇలా మీరు మా బ్రేక్ఫాస్ట్ చేస్తూ రోజొక్క విశ్లేషణ మాకు చేసి చెప్పండి సార్, మా కస్టమర్ ఫీడ్బ్యాక్తో మేము దాన్ని మా హోటల్ సర్వీసెస్ను మార్చుకుంటామన్నాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మాది ఆల్రెడీ 3rd పొజిషన్కి వచ్చేసాం సార్, మీలాంటి వాళ్ళ సలహాలు కస్టమర్లు ఇస్తుంటే 1st పొజిషన్ కూడా వస్తాం సార్ అన్నాడు. సో నవ్వుతూ ఈరోజు 4వ సలహా ఇచ్చాను. ఏంటంటే నేను పెసరెట్ ఉప్మా, ఎమ్మెల్యే దోశ అంటారు అన్ఫార్చునేట్లీ, మరి ఎందుకు రా ఎమ్మెల్సీ దోశ అని పేరు లేదో నాకు తెలియదు. ఎమ్మెల్యే దోశనే ఉంది, ఎంపీ దోశ లేదు, ఎమ్మెల్సీ దోశ లేదు. సో కానీ ఎమ్మెల్యే దోశ ఉప్మా కలిపితే ఉప్మా దోశ అని ఎమ్మెల్యే దోశ అంటారు. సో నేను పెసరెట్టు ఉప్మా తిన్నాను, ఎమ్మెల్యే దోశ తిన్నాను, అంటే దోశ ఉప్మా. ఒకరోజు నాకు అది హెవీ అనిపించి ఒక్క ఉప్మాని ఇవ్వండి అన్నాను. అప్పుడు ఆ కౌంటర్లో ఉన్న అతను ఉప్మా ఇవ్వమండి, మా సిస్టమ్ లేదు, మా సిస్టంలో మీరు విడిగా ఉప్మా ఇవ్వం అన్నాడు. ఆడ ఉప్మా ఉంది కదనయ్యా, మరి ఎందుకు ఇవ్వరు అని అడిగాను. ఈసారి మళ్ళీ ఓనర్కు ఆ సలహా కూడా ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇప్పటిదాకా నా సలహాలన్నింటినీ అంగీకరించాడు. నిమ్మకాయ పచ్చడి నుంచి మొదలుకొని వాటర్ వరకు ఫుడ్ ఒక్క కర్డ్ రైసే కాదు, దాంట్లో కాంబో పెట్టమని ఇవన్నీ ఎనక వచ్చాయి. ఇక్కడ మాత్రం బ్రేక్ వేసాడు. బ్రేక్ వేసి లేదు సార్ ఉప్మా ఇవ్వము అన్నాడు. ఎందుకు ఇవ్వము అని అడిగితే నా దిమ్మ తిరిగి ఆన్సర్ చెప్పాడు. సార్ మేము 288,000 రెంట్ కడుతున్నాం మెట్రో కింద హోటల్కు, 4 లక్షల రూపాయలు ఎంప్లాయీ సాలరీస్ ఇస్తున్నాం. మాకు ఒక వ్యక్తి ఒక కస్టమర్ వస్తే కనీసం ఒక 150 రూపీస్ బిల్లు చేయకపోతే గిట్టుబాటు కాదు సార్. ఒక ఫ్యామిలీ వస్తే ఒక 500 రూపాయల బిల్లు చేయాలి. ఉప్మాకునే క్యారెక్టర్ ఏంటంటే 50 రూపాయలకన్నా ఎక్కువ ఉప్మా పెట్టలేము, 50 రూపాయలు ఉప్మా తినేస్తే కడుపు నిండిపోతుంది, ఇంకో టిఫిన్ తినడు, అందువల్ల మేము ఉప్మా పెట్టాం సార్. అందువల్ల ఖచ్చితంగా ఇడ్లీ తిన్నాడనుకోండి వడ కూడా తింటాడు, ఇడ్లీ తిన్నాడనుకోండి దోశ కూడా తింటాడు. సో అందువల్ల సాధారణంగా 2 టిఫిన్లు తినాలి కనుక మేము ఉప్మా ఇవ్వం సార్. ఉప్మా తింటే ఆ ఉప్మానే కడుపు నిండిపోతుంది, అందువల్ల 2వ టిఫిన్ ఆర్డర్ ఇవ్వడు సార్. అతని బిల్లు మాకు పర్ కస్టమర్ బిల్లు 50 రూపాయలకే ఆగిపోతుంది, మాకు ఫుట్ఫాల్ ఎక్కువన్న రెవెన్యూ తగ్గిపోతుంది అని నాకు ఒక ఆసక్తికరమైన ఎకనామిక్స్ చెప్పాడు. ఫుట్ఫాల్ ఉంటుంది అంటే 500 మంది కస్టమర్లు వస్తారు, కానీ బిల్లు 500 x 150 అయితే లాభం. కానీ 500లో ఒక 100 మంది ఓన్లీ 50 రూపాయలకే ఆగిపోయారనుకోండి లాభం ఉండదు. అందువల్ల మేము ఉప్మా పెట్టామండి అని అన్నాడు. ఈసారి మాత్రం నేనుగా దానికి సలహా ఇచ్చింది, నాకు మార్కెటింగ్ టెక్నిక్స్లో సలహా ఇచ్చాడు. అయితే ఇంకో మాట అడిగాను, మీరు పూరి పెట్టడం లేదు ఎందుకు అని అడిగాను. సో ఆయన నాకు ఒక ఆసక్తికరమైన ఆన్సర్ చెప్పాడు. పూరికి పెట్టినా కూడా ఈ ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఏ టిఫిన్స్ అయితే కన్సిస్టెంట్గా క్వాలిటీ మెయింటైన్ చేయగలమో మేము ఆ టిఫిన్లకే పరిమితం అవుతున్నాం సార్. ఎందుకంటే పూరి చేయాలంటే మాస్టర్ చాలా స్కిల్డ్ మాస్టర్ ఉండాలి, స్కిల్డ్ మాస్టర్లు దొరకరు సార్. ఎందుకంటే మా దగ్గరికి టిఫిన్కి వచ్చిన వాళ్ళే ఆ మాస్టర్నే తీసుకెళ్తుంటారు అవసరం వస్తే, ఎందుకంటే అతను ఏదన్నా వేరే దగ్గర హోటల్ పెట్టేటట్టుంటే ఈ స్కిల్డ్ మాస్టర్తో మాట్లాడుకొని వెళ్ళిపోతారు. అందువల్ల నైపుణ్యం కలిగినటువంటి కుక్స్ దొరకడం కష్టంగా ఉంది. ఎవరు పడితే వాళ్ళు పూరి చేస్తే క్వాలిటీ పోతుంది, ఒక్కసారి క్వాలిటీలో కన్సిస్టెన్సీ లేకపోతే హోటల్ పేరు దెబ్బతింటుంది. అందువల్ల మేము పూరీని ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. కారణం ఏంటంటే ఆ క్వాలిటీని ఎన్ష్యూర్ చేయలేము. క్వాలిటీని ఎన్ష్యూర్ చేసే స్టెబిలిటీ మాకు కుక్స్ 4 ఉంటే అప్పుడు మేము డెఫినెట్గా పెడతాము, 4 కుక్స్ను పెట్టుకునే అంత రెవెన్యూ లేదు ఇప్పుడు అని చెప్పాడు. అంటే ఒక మార్కెటింగ్ టెక్నిక్స్లో కూడా ఎంత సైన్స్ ఉంటుంది, మనం అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు ఈ టెక్నిక్స్, కానీ ఈ టెక్నిక్స్ యొక్క ఒక ప్రత్యేకత ఏంటి. నేను ఒకరోజు సోఫా కొన్నాను,
నేను ఆ సోఫా ఓన్ ఆ షాప్లోకి వెళ్ళి ఆ ఫర్నిచర్ షోరూమ్ మేనేజర్ని అడిగాను, ఏంటయ్యా చాలా సోఫాలు ఏ కొన్ని నాలుగు మూడేళ్ళకో నాలుగేళ్ళకో ఐదేళ్ళకో కిందికి వంగిపోతాయి, ఏంటి అసలు పర్మనెంట్గా వంగకుండా కిందికి పోకుండా ఉండేటువంటి సోఫాలు తయారు చేయలేరా అని అన్నాను. సో ఆయన నవ్వుతూ ఉన్నాడు, అలా తయారు చేస్తే మాకు సోఫాలు జీవితకాలంలో ఒకటే కొంటే మేము ఎలా బతకాలి సార్, నాలుగేళ్ళకో ఐదేళ్ళకో ఆ సోఫా పని అయిపోతున్నాయి కదా, మళ్ళొక సోఫా కొంటారు అన్నాడు. అబ్బా మీ మార్కెటింగ్ టెక్నిక్ చల్లగుండా అని అనుకున్నాడు. అందువల్ల ఈ అనుభవం ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్లో మనం దేన్ని చూసినా ఎవరితో మాట్లాడినా దాన్ని విశ్లేషించుకుంటే చాలా ఆసక్తికరమైన అవగాహన వస్తుంది. అది రైటా రాంగా నా సంభాషణ అనేది నేనేమి జడ్జ్మెంట్ ఇవ్వడం లేదు, కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ప్రపంచమంతటా మనకు నేర్చుకునేదే ఉంటుంది, మన చుట్టూ ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళి కూడా మనం నేర్చుకోవచ్చు. అందువల్ల నేర్చుకునే తపన ఉంటే, నేర్చుకునే అపటైట్ ఉంటే దోషాల నుంచి నేర్చుకోవచ్చు, ఉప్మాల నుంచి నేర్చుకోవచ్చు, పూరీల నుంచి కూడా నేర్చుకోవచ్చు.